మిత్రులారా భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో మతాలు ఎట్లా ఉన్నవి అదేవిధంగా పరివర్తనలు ఎలా జరుగుతున్నవి అనేటటువంటి అంశం మీద మాట్లాడడానికి మనతో సతీష్ రావు గారు ఉన్నారు వీరు జగత్ మిషన్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ గారు సార్ మీకు స్వాగతం అండి అదేవిధంగా గ్లోబల్ చేంజలాజికల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు శ్రీనివాస్ కుమార్ ఎర్రపోతు గారు మనతో ఉన్నారు సార్ మీకు స్వాగతం మీరిద్దరూ ఒకరు జగత్ గురించి ఒకరు గ్లోబల్గా ఆలోచిస్తున్నారు గ్లోబల్గా ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అని చూసినట్టయితే మతము అనేదే పెద్ద సమస్య ఎందుకంటే 5000 సంవత్సరాలలో దాదాపుగా 6000 యుద్ధాలు జరిగినవి ఈ యుద్ధాలు జరగడానికి కారణము కేవలము మతాలే అదేవిధంగా ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ రావడానికి కూడా మతాలే కారణం అంతేకాకుండా మనుషులు గుంపులుగా కమ్యూనిటీస్ పరంగా విడిపోవడానికి కూడా మతాలే కారణమైనవి ఈ మతాల లోపల మానవత్వం లేదా అనిపిస్తున్నది ఎందుకంటే మనుషులంతా ఒక్కటే కానీ మనుషులంతా ఒకటిగా జీవిస్తలేరు అందువలన ప్రపంచంలో అనేక యుద్ధాలు అనేక సమస్యలు వచ్చినవి కనుక మతాల లోపల ఎలాంటి పరివర్తనలు రావాలి ఎలాంటి పరివర్తనలు వచ్చినట్టయితే మనుషులంతా మనుషులుగా బ్రతుకుతారు ఎందుకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానులు బ్రహ్మజ్ఞానులు చెప్పిన విషయం ఏంటంటే మనిషి మనిషిలాగా బతికితే మనిషే దేవుడవుతాడు అని చెప్పి జ్ఞానులు చెప్తారు కానీ మతాలు ఏం చేస్తున్నాయంటే మనుషులను వాళ్ళ మతాల్లోపల మెంబర్స్లుగా చేసేసుకొని వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఒక నామము ఒక టోపీ ఒక గడ్డము ఒక మీసము అట్లా ఇచ్చుకుంటూ నువ్వు ఇది నువ్వు అది అని చెప్పేసి విడగొడుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నంత మానవులంతా ఒకటే భూమి ఒకటే మానవత అనేది అందరికీ తెలుసు ప్రత్యేకంగా సద్గురు ఏమంటాడంటే మనిషి మనిషిలాగా బ్రతికినట్టయితే మనిషి దేవుడైపోతాడు అని అంటాడు కానీ మనుషులు మనుషులాగా ఉండలేరు దేవులుగా అయితలేరు కనీసం మోక్షాన్ని కూడా పొందలేరు ఈ పరిస్థితుల్లో మనము భారతదేశంలో మొదట ఎలాంటి పరివర్తనలు మతాల్లో తీసుకురావాలి అని మనం ఆలోచించాలి అలా ఆలోచించినట్టయితే మనకు ఒకటి ఏం కనబడుతుంది అంటే రిలిజన్ టు రిలీజియస్నెస్ అంటే మతం నుంచి మత భక్తిలోకి పోయేటటువంటి మార్గం ఒకటి కనబడుతుంది మనకు ఆ మార్గంలో పోయినట్టయితే మనము మన దేశంలో మనుషులను మనుషులుగా జీవించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి దేశంగా మనం చూసుకోవచ్చు కానీ ఈ దేశంలో ఒక మతస్థులు ఇంకో మతస్థులకు శత్రువులాగా అయిపోయినారు అయిపోయి కమ్యూనలిజం డెవలప్ అవుతున్నది ఆ కమ్యూనిజంతో మనుషులు మనుషులు కాదు అన్నట్టుగా ఒకరినొకరు చంపుకుంటున్నారు చంపుకోవడమే కాదు శత్రువులాగా బతుకుతుంటున్నారు ఈ పరిస్థితుల్లో పాట ఎలాంటి మార్పులు మనం తీసుకురావాలి అని ఇక్కడ చర్చించడానికి జగత్ మిషన్ సంస్థ నుంచి అదేవిధంగా గ్లోబల్ చేంజలాజికల్ సొసైటీ నుంచి ఇద్దరు ముఖ్యులు వచ్చారు కాబట్టి వీళ్ళని స్వాగతం తెలుపుతూ మొట్టమొదట జగత్ మిషన్కి సంబంధించినటువంటి సతీష్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను సతీష్ రావు గారు మొదట మీ గురించి
మీ జగత్ మిస్ గురించి మీరు వివరంగా చెప్పండి. మిషన్ జగత్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం మేము 2016. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ బిఎం రవి ప్రసాద్ గారు ప్రొఫెసర్ గారికి, అలాగే శ్రీనివాస్ కుమార్ గారికి, అలాగే స్నేహ టీవీ మాస్టర్కి, టీవీ ఛానల్స్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొఫెసర్ గారు చెప్పినట్లుగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే మనం ఎక్కడికి దిగజారిపోతున్నామని అర్థమైపోతుంది. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కారణం మనకు భగవంతుని భక్తి అనేది తగ్గిపోతుంది పూర్తిగా. మనం వచ్చేసి ధన సంపాదనలు, కోరికలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కర్మలు చేయడం, వాటి వల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంది. మరి అలాగే మతాలు, వీటి నుంచి మనం పరివర్తన, మతాలు పరివర్తన జరగాలంటే ముఖ్యంగా భక్తి అనేది మేము కావాలి. నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ యొక్క భక్తి అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఆధ్యాత్మిక ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల పూర్తిగా కలిగి ఉంటామో ఆ రోజు ఆనందం అనేది ఉంటుంది. మనము శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. నిత్యమైన ఆనందం కోసమే మనం ప్రయత్నం చేయాలంటే భగవంతుడు స్పిరిచువాలిటీకి సంబంధించిన కార్యక్రమాలను, అలాగే మనలో ఉన్నటువంటి ఏవైతే కోరికలను ఇవి తగ్గించుకుంటే ఇంకా దానికి సంబంధించి మాట్లాడతారు. ఇప్పుడు జగత్ మిషన్ వాళ్ళు రిలీజన్ నుంచి రిలీజియస్నెస్ అంటే మతం నుంచి భక్తికి పోతే మంచి మార్గము అని అంటున్నారు. ఈ సందర్భంలో గ్లోబల్ చేంజలాజికల్ సొసైటీ ప్రముఖులు శ్రీనివాస్ కుమార్ గారు, సార్ మీరు చెప్పండి మతాల్లో ఎలాంటి పరివర్తనలు వస్తే అందరూ మానవత్వంతో ఒకటిగా బతుకుతారు, వివరించండి. నాకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది మనిషిగా పుట్టినవాడు ముందు మనిషిగా పెరగాలి. ఆరంభ దశలో మనం జంతు వర్గంలో మనం మనుషులుగా పుట్టాము అన్నప్పుడు ఆ మానవత్వం, ఆ మహనీయ తత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. దాని తర్వాతే మిగిలిన అన్నీ కూడా. ఉదాహరణకి మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేది ఇంకా ఫర్దర్గా మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడాని కోసం. మరైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకే వెళ్ళి మన ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తే నా ఉద్దేశంలో ఈ లోకమే ఒక పెద్ద విద్యా సంస్థగా నాకు కనపడుతుంది. ఈ లోకంలోని ప్రతి అంశం కూడా మనం నేర్చుకోవాల్సిన పలు విషయాలు, పలు కోణాలు ఉన్నాయి వీటిల్లో. ఇది కాకుండా పర్టికులర్గా మనం ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఫర్దర్గా మనం స్పెసిఫిక్గా కొన్ని తెలుసుకోవాలంటే దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మరి అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో సవినవయమైన విద్య, అటువంటి యాక్టివిటీస్ జరిగితేనే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక అందం ఉంటుంది. అదే మాదిరిగా మతం అనేది, రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి మనం దైవం దగ్గరికి తొందరగా, అతి త్వరగా చేరువవటానికి ఒకనొక మార్గం. మరైతే అది వదిలేసేసి మనం ఒక్కొక్క మతస్థులు నేను గొప్ప, నువ్వు గొప్ప, నా సంఖ్య పెద్దదా, నీ సంఖ్య పెద్దదా, నా మతంలో ఉన్న గొప్ప అంశాలు ఇవన్నీ ఉన్నాయి, నీ మతంలో ఏమున్నాయి అని చెప్పి వాదోపవాదాల మీద మనం దినదిన అభివృద్ధి ఆ దిశలో వెళుతూ పోతూ ఉంది. మరి ఇది మతాన్ని యొక్క మూల కారణం అవుద్దా అండి? ఈ యావత్ ప్రపంచ ప్రజలందరినీ నేను అడిగేది ఏంటంటే
ఇదే మతాని యొక్క మూల కారణం అయితే ఒక రిలీజియస్ బేస్లోంచి ఒక మతం యొక్క బేస్లోంచి మానవత్వం ఎలా పెరుగుద్ది? మానవత్వం లేని ఒక మతం అది ఎంతవరకు ఈ సమాజానికి ఉపయోగపడుతుంది? దీన్ని అందరూ కూడా అతిశున్నంగా ఆలోచించాలన్నది నా విన్నపం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్లు మానవత్వంతో ముందు పోవాలంటే మతాలు మానవత్వం గురించి ప్రచారం చేస్తాడు. మీరు చూడండి, హిందువులను పట్టుకొని మీరు ఎవరు అంటే మేము హిందువులం అంటాం కానీ మనుషులమని చెప్పుకోరు. క్రిస్టియన్స్ని పట్టుకొని మీరు ఎవరు అంటే మేము క్రిస్టియన్స్ అంటా కానీ మేము మనుషులమని చెప్పుకోరు. ముస్లిమ్స్ కూడా అట్లనే చాలామంది అట్లనే చెప్పుకుంటూ పోతుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకు మానవత్వంతో ముందుకు పోవాలి. సమాజం అనేది మానవుల సమూహం కాబట్టి మానవులతో నడపాలి అంటే మానవత్వాన్ని మతం నుంచి మొదలు పెట్టాలి. మతం నుంచి మొదలు పెట్టాలంటే ఏ విధంగా మానవత్వాన్ని మనము మొదలు పెట్టగలుగుతాం, ఎలాంటి మార్పులను తీసుకొస్తే మతాల లోపల మార్పు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ రహస్యం చెప్తున్నాను మీకు, మతం అనేది వాళ్ళ గ్రంథాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ నడిపించే ఎవరు అంటే బైబిల్ నడిపిస్తుంది, ముస్లిమ్స్ని ఖురాన్ నడిపిస్తుంది, హిందువులను భగవద్గీత లేదా వేదాన్ని నడిపిస్తాయి. ఇప్పుడు మనము ఖురాన్ని చేంజ్ చేయలేము, బైబిల్ని చేంజ్ చేయలేము, అదేవిధంగా భగవద్గీతను చేంజ్ చేయలేము. అవి చేంజ్ కాకుండా మనుషులు చేంజ్ కారు. ఇలాంటి పరిస్థితుల్లో పాట మనము ఎలాంటి పరివర్తన తీసుకొస్తే మానవత్వం అనేది అభివృద్ధి అవుతుంది, ఎలాంటి పరివర్తన తీసుకోవాలి? ఎందుకంటే బైబిల్ చేంజ్ కాదు, భగవద్గీత చేంజ్ కాదు, వేదాలు చేంజ్ కావు, 5000 సంవత్సరాల నుంచి అట్లే ఉన్నాయి. ఎవరికి వారు మారాల్సిందే. అయితే ఎట్లా మారాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మనిషి నుంచి మొదలు కావాలనా మానవత్వం, లేదా రిలీజన్స్ నుంచి మొదలు కావాలా? రిలీజన్ లేని కాలంలో కూడా మనిషి జీవించాడు అన్నది ఒక నిజం, 100%. అయితే ఆ రిలీజన్ లేని కాలంలో మనిషి కేవలం జంతువుగా మారాడు జీవించాడా? అలా మాట్లాడితే జంతువులు అంత క్షీణ స్థితిలో ఉన్నాయా? మీరు జంతు వర్గాన్ని చూస్తే వాటి ఆకలి కోసం కావలసిన విషయాలు మట్టుకే అవి సేకరిస్తాయి. అంతకన్నా ఈ జంతు వర్గంలో ఎక్కడండి జరిగింది వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2? మరైతే ఒక్క ఈ మనుష్యుల దగ్గరే కదా ఇటువంటి ఒకళ్ళొకళ్ళు అనామకంగా ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా చంపుకోవటాలు ఇటువంటివన్నీ జరగటం ఈ మనుషుల దగ్గరే కదా జరిగింది, ఏ జంతు వర్గంలో మనం ఇటువంటి చూసామని అన్నప్పుడు జంతువులని మనుషుల కన్నా తక్కువ చూడాల్సిన అవసరం నాకు ఏమీ కనపడట్లేదు. మరైతే మనిషి కూడా ఒక జంతువుగా పుట్టి అక్కడి నుంచి పెరిగిన దశలో ఈ మనిషికి మిగిలిన జంతు వర్గాల కన్నా మిగిలిన జంతు వర్గాలకి వాళ్ళ స్పైనల్ కార్డ్ హరిజాంటల్గా ఉన్నప్పుడు మనుషులకు మట్టుకు ఒక వర్టికల్ స్పైనల్ కార్డ్ సృష్టిలో ఇవ్వటం జరిగింది. ఈ వర్టికల్ స్పైనల్ కార్డ్ యొక్క పర్పస్ మీరు చూసారంటే దాంట్లో ఉన్న 7 చక్రాలు, ఆ 7 చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు మనం మన యొక్క ఎనర్జీని అప్లిఫ్ట్ చేసుకోవటాని కోసం సృష్టిలో ఒక అద్భుతంగా ఒక మానవ జాతిని సృష్టించబడింది. మరి ప్రతి మతంలో కూడా ప్రతి మనిషి తన యొక్క ఎనర్జీ లెవెల్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి కావలసిన అన్ని మార్గాలు చెప్పబడినాయి. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోకుండా ఎందుకు ఈ పోల్చుకోటాలు, తర్వాత ఏమో నేను గొప్ప నువ్వు గొప్ప అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవటం మొదలైంది? ఇది మతం ప్రారంభించిన దశలో ఈ మతాలకి మూలాధారమైన
అటువంటి గొప్ప మహనీయులు వాళ్ళు ప్రాఫెట్లు అవనీయండి, హోలీ ఫాదర్స్ అవనీయండి, లేదంటే భగవంతుడు అవనీయండి, ఏ రూపంలో ఈ మతాలు వచ్చినా కూడా వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఎట్లా కొట్టుకోవాలని నేర్పించిన మత గ్రంథాలు అయితే అవి కావు కదా. ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అనేది మనం అతి దీర్ఘంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగత్ మిషన్, మీరు దీనికి కన్క్లూజన్ చెప్పగలగాలి. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఏమంటున్నారు, కాకులు మంచిగా కలిసి ఉంటున్నాయి, జంతువులు మంచిగా కలిసి ఉంటున్నాయి. మీరు గమనించండి, ఒక కాకి చూస్తే కాకులన్నీ కావు కానీ ఆ కాకి చుట్టూ తిరుగుతాయి. కానీ భారతదేశంలో ఎవరైనా చచ్చిపోతే ఈయన మనోడా కాదా అని చెప్పి ఆలోచించి ఆలోచించి మనోడైతే దగ్గరికి పోతారు, లేకుంటే పోరు. అంటే ఇక్కడ క్లియర్ కనబడుతున్నది ఏంటంటే మానవత్వం అనేది లేదు, టోటల్గా లేదు. అంటే జంతువులు కలిసి ఉంటున్నాయి, పక్షులు కలిసి ఉంటున్నాయి, క్రిమి కీటకాలు అన్నీ మంచిగా కలిసి ఉంటున్నాయి. ఒక మనిషే విడిపోయి ఉన్నాడు. ఎందుకు అంటే ఈ మతం చేయబట్టే. కాబట్టి శ్రీనివాస్ గారు ఏమంటారు, మనిషి నుంచే పరివర్తన మొదలు కావాలి అని అంటారు. మీరేమంటారు? వాస్తవం అది, శ్రీనివాస్ కుమార్ అయితే చాలా వరకు 100% వాస్తవం. ఎందుకంటే ఈరోజు మనం ఎంత జరుగుతుంది అంటే కారణం అజ్ఞానం వల్లనే. ఎప్పుడైతే మనిషిలో అజ్ఞానం ప్రవేశించిందో తన యొక్క మానసికంగా బలహీన పడుతుంటాడు. ఎప్పుడైతే జ్ఞానం సిద్ధిస్తుందో దృఢత్వం అనేది వస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఆత్మశక్తి చాలా గొప్పదని. సో ఈ ఆత్మశక్తిని మనం పెంపొందించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎప్పుడైతే ఆత్మశక్తిని పెంపొందించుకుంటామో, దృఢంగా ఉంటామో, ఆ రోజు మనం ఏదైనా సాధించగలం. అలాగే పరిసరాలు బాగుంటాయి, మనం ఆనందంగా ఉంటే ఇతరులు ఆనందంగా ఉంటారు, అప్పుడు అందరి గురించి ఆలోచిస్తాం. ఈరోజు ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, జంతువులు, అవి అన్నీ ఆ రోజు ఆ పూటకే తిని సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇంకా మనకే కాదు ఇంకా భవిష్యత్ తరాలకు సంబంధించి కూడబెడుతూ ఉంటాము. ఇవన్నీ చేస్తూ శరీరము నశింపజేసుకోవడము, ఇంకా కావాలనే ఈ తాపత్రయం వల్ల కూడా ఈ స్వార్థం పెరిగిపోయి మన సమాజంలో చాలా వరకు అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అది కాదు ముఖ్యం, మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానాన్వేషణ కావాలి. ఎప్పుడైతే జ్ఞానాన్వేషణ కలుగుతుందో మనిషికి, అది పూర్తిగా మనం చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. సతీష్ రావు గారు, జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ వస్తే తన మనిషా కాదా అని తెలిసిపోతుంది. తను మనిషి అనుకునేటటువంటి జ్ఞానం వస్తే మనిషిలాగా బతుకుతాడు. కానీ ఈ మతాలు చేయబట్టి మనిషికి జ్ఞానం వస్తలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే మతాలు జ్ఞానం ఇస్తున్నాయా లేవా అని చూస్తే ఏ మతము జ్ఞానం ఇస్తలేదు. ఏం చేస్తుంది మతం అంటే, పొద్దున్న లేచి ఏం చేయాలా, ఏ వ్రతం చేయాలా, ఏ పూజ చేయాలా, ఏ మత ఏ శ్లోకము ఏమని చేయాలి చెప్తున్నారు. కానీ అయ్యా నువ్వు మనిషివి కాబట్టి మనిషిని మనిషిని చూసి గౌరవించు అని ఎవ్వరు చెప్తలేరు. అయితే మీరు అనేది ఏంటంటే మనిషికి ఆ జ్ఞానం రావాలి. మరి మనిషికి జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? పూర్వం ఒకటి ఉండేది ఏంటంటే, జ్ఞానము అనేది ఎట్లా వస్తుంది అంటే గురువు ద్వారా వస్తుంది అనేది. పూర్వము ఆశ్రమాలు ఉండేటి, ఆశ్రమాల్లో గురువు ఉండేవాడు. ఆ గురువు జ్ఞానం బోధిస్తే ఆ జ్ఞానం ద్వారా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఈ దినాల్లో పాట గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారు. కానీ గురువును త్రిమూర్తుల కంటే గొప్పగా చూసేవాళ్ళు లేరు. ఒకవేళ గురువులను త్రిమూర్తుల కంటే గొప్పగా చూస్తేనే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అలా చూస్తలేరు. చూడలేటప్పుడు మనుషులకు జ్ఞానం అనేది రాదు. కాబట్టి జ్ఞానం రావాలంటే ఏం చేయాలి మీరే చెప్పండి. జ్ఞానం రావాలంటే మనం శోధించాలి ఫస్ట్. మనం ఎవరము, నేను ఎవరిని, ఎందుకు ఈ భూమి మీదకి రావడం జరిగింది, నేను చేయాల్సిన పనులేంటి, నేను మరణించే లోపల ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా కలగాలంటే అది దానికి సంబంధించి శోధించాలి మనం. ఎప్పుడైతే మనం గురువులను, సరైన గురువు ఎవరు అని మనం పట్టుకుంటామో, ఆ గురు ద్వారానే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం.
ఆ పొందిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ఆచరణ పెడతామో అప్పుడు మనకు ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవమే మనం ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఆ ముందు తీసుకెళ్ళినప్పుడు ఇంకా అరే నేను నేర్చుకున్న అనుభవం ఇంకా కొంతమంది తెలియాలని చెప్పి ఇంకా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకే ఆదిశంకరాచార్యులు తన చిన్న ఏ వయసులోనే ఆయన మొత్తం భారతదేశం మొత్తం తిరిగి ఆయన నాలుగు దిశల నాలుగు పీఠాలు పెట్టి అంతా ఒకటే అనేటువంటి తీసుకురావడం జరిగింది. కానీ శంకరాచార్యుడు కూడా గొప్ప గురువు. ఆయనకు జ్ఞానం రావడానికి ఒక మాదిగ వాడే కారణం అని ఆయనే చెప్పుకున్నాడు. కానీ భారతదేశంలో మాదిగలను కానీ హరిజనులు కానీ శూద్రులను కానీ అంటచబుల్గా చూసింది కదా. చూసిన తర్వాత చూస్తున్నారు కూడా, ఇప్పటికి కూడా అలా చూస్తున్నారు. అంటే హిందువుల ఆది గురువు అయినటువంటి శంకరాచార్యుడే ఒక మాలవాళ్ళని మాదిగ వాళ్ళని గురువుగా భావించాడు. కానీ బ్రహ్మను అట్లా భావిస్తలేరు, క్షత్రుడు అట్లా భావిస్తలేరు, వైశ్యులు అట్లా భావిస్తలేరు. వీళ్ళంతా మీరంతా అంటచబుల్స్, మీరు వేరు కాదు అని చెప్పి అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో బట జ్ఞానం అనేది ఎట్లా వస్తుంది? అలా చూస్తలేరు అంటే శాస్త్రం ఏం చెప్తుంది, పెద్దలు ఏం చెప్తున్నారు అంటే అందరిలో ఉన్నది చైతన్యం ఒకటే కాబట్టి అందరినీ ఒకలా చూసేవాళ్ళు మహాత్ములు అంటుంది. మహాత్ములు ఎవరైతే చూస్తారో వాళ్ళు సామాన్య దృష్టితో, సామాన్యులు సామాన్య దృష్టితో చూస్తారు. మహాత్ములేమో అందరినీ అన్నింటిలోనూ ఒకలానే చూస్తారు. అయితే అందరిలో ఉన్నది చైతన్యం ఒకటే అయిన తర్వాత అందరూ మనుషులు కాబట్టి మనుషుల్లో ఉన్నది చైతన్యం ఒకటే. ఆ చైతన్యాన్ని పెంపొందించాలి అంటే మనుషుల్లో కూడా మార్పు రావాలి కదా. ఆ మార్పుల గురించి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఎట్లా చేద్దామని. నాకేమనిపిస్తుందంటే మత గ్రంథాలన్నీ కూడా మంచి విషయాలు చెప్తుంటాయి, కానీ అది మనుషులు క్షుణ్ణంగా చదువుతున్నారా? ఈ మతాన్ని బోధించే వాళ్ళు అది వాళ్ళు క్లుప్తంగా సరిగ్గా అందరికీ చెప్తున్నారా అన్నది ఒకనొక ఎత్తు. మరైతే అట్లా ఆ మత గ్రంథాలని మనం క్షుణ్ణంగా చదవకుండా వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్లో వేరే వేరే అర్థాలను తీసుకుని ఆ కోణంలో గనక మనం ట్రావెల్ అవుతూ పోతూ ఉంటే ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఏర్పడతాయి మనిషికి మనిషికి. ఆ డిఫరెన్సెస్ బాగా పెరిగి పెరిగి ఇవాళ ఆ మతాల్లో ఇంత విపరీతమైన కలహాలు ఏర్పడటం మొదలైనాయి. ఇవాళ సమాజంలో మీరు చూస్తే పొలిటికల్ ఇండిఫరెన్సెస్, ఎకనామిక్ ఇండిఫరెన్సెస్, తర్వాత మతాల పరంగా ఉన్న ఇండిఫరెన్సెస్, ఇవే మనకి అతిపెద్ద కోణంలో చాలా దుర్భరాలని తీసుకొస్తున్నాయి. అయితే మత గ్రంథాల్లో ఎంతో కొంత చాలా వరకు నిజాలు ఉన్నప్పుడు నా ముఖ్య ఉద్దేశం, నా ముఖ్య ఆలోచన ఏమిటంటే ఒకవేళ ఎక్కడన్నా ఈ మత గ్రంథాల్లో మనిషి యొక్క విలువలు కానీ మనిషి యొక్క ఉన్నతమైన వాల్యూస్లో ఎక్కడన్నా కించపరిచో లేకపోతే ఆ వాల్యుయేషన్ ఎక్కడన్నా తగ్గి ఉంటే, ఉదాహరణకి ఈ మతమే అన్నిటికన్నా గొప్ప మతం అన్న భావం గనక ఆ మతంలో ఉండి ఉంటే అందరూ ప్రజలు కూడా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదండి. ఇప్పుడు అందరూ ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళటానికే కదా ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నప్పుడు దానికి ఒక దారి, ఒక మార్గము, ఒక స్పేస్ ఉండాలని చెప్పి ప్రతి మతం కూడా పక్క మతస్థులని ఆ ఉద్దేశంతో చూడాలి. దీన్నే బేసిక్ హ్యుమానిటీ అనొచ్చు. అటువంటి హ్యుమానిటీ దృక్పథంతో అది మతాల గురించి ట్రావెల్ అయినప్పటికీ, లేదంటే పొలిటికల్ పరంగా, లేదంటే ఎకనామిక్ పరంగా మనిషి కనుక ట్రావెల్ అయితే తాను ఎన్నెన్నో మంచి మంచి డెవలప్మెంట్స్ చేసుకుంటూ తనకే కాకుండా ఈ దేశానికి, ఈ లోకానికి మంచి మార్గాన్ని చూపించగలడన్నది
నా గట్టి నమ్మకం. అయితే శ్రీనివాస్ గారు, నమ్మకాలతో పనులు కావు అని మీ చేంజలాజికల్ సొసైటీ వాళ్ళే నమ్ముతారు. అందుకొరకు నేను కనుగొన్నది ఏంటంటే, చేంజలాజికల్ సొసైటీలో గురుల కంటే ముఖ్యమైనది ఏంటిదంటే, మొట్టమొదటిది చేంజ్ ఏజెంట్స్ని తయారు చేయాలా, చేంజ్ లీడర్స్ని తయారు చేయాలా అనే దానికి ఒక నినాదం మీరు పెట్టుకున్నారు కదా, ఆ చేంజ్ లీడర్స్ను లేదా చేంజ్ ఏజెంట్స్ను, చేంజ్ ఆర్కిటెక్ట్స్ను వాళ్ళ ద్వారా సమాజంలో మతాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా గ్లోబల్ చేంజలాజికల్ సొసైటీ కానీ, చేంజలాజికల్ మూమెంట్ కానీ అన్ని వర్గాల్లో ఒక ఉన్నతమైన మార్పు తీసుకురావడానికి ఒక మంచి ఫౌండేషన్ వేసింది. దాంట్లో మీరు చేసిన వేరియస్ సర్వీసెస్, ముఖ్యంగా అది ఎనలేని సర్వీసెస్ మీరు చేశారు, అది నేను ఇప్పుడు ఈ తరుణంలో చెప్పాలి అందరికీ. అట్లా గ్లోబల్ చేంజలాజికల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడా కూడా మనం మానవత్వాన్ని కాంప్రమైజ్ అవ్వనేకూడదు అన్నది ఈ సొసైటీ యొక్క ప్రథమమైన ఆలోచన. మనం హ్యుమానిటీని, మానవత్వాన్ని ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వటం లేదని చెప్పి అటువంటి దృక్పథంలో మనం ట్రావెల్ అయ్యేటప్పుడు మిగిలిన అన్నీ కూడా మనం ఏదో ఒక విధంగా మనం స్టార్ట్అవుట్ చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి నా గట్టి నమ్మకం, నా కాన్ఫిడెన్స్, నా క్లారిటీ ఏంటంటే, మనం మానవత్వానికి హయ్యెస్ట్ వాల్యూ మనం ఇస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఆ మానవత్వం క్షీణించుకుపోతుందో, అది మతాలు అవ్వచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, ఇంటర్ కంట్రీ రిలేషన్షిప్ అవ్వచ్చు, మన మానవత్వం అనే బేస్లోంచి మిగిలిన అన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ పోతూ ఆ ప్రాబ్లమ్స్ని ఆ రూట్ కాజ్ నుంచి మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా ప్రతిదానికి మనం సొల్యూషన్స్ అరైవ్ అవ్వచ్చండి. సతీష్ రావు గారు, శ్రీనివాస్ గారు ఏమంటారంటే, మీరేమో గురుల ద్వారా మార్పు తీసుకురావాలంటారు, వీరేమో చేంజ్ ఏజెంట్స్ ద్వారా, చేంజ్ లీడర్స్ ద్వారా బేసిక్స్ నుంచి తీసుకురావాలి అంటారు. ఇప్పుడు చెప్పండి, చేంజ్ లీడర్స్ ద్వారా మార్పు వస్తుందా లేకుంటే గురుల ద్వారా మార్పు వస్తుందా? ఒకేలా వచ్చేది ఉంటే ఎలాంటి గురుల ద్వారా మార్పు వస్తుంది అది కూడా చెప్పండి. అయితే ఇప్పుడు మార్పు రావాలంటే ముందు దారి చూపేవాళ్ళు కావాలి. ముందు మనం దారి ఉంటేనే కానీ మనం వెనక నుంచి దారి ఆ దారిలో వెళ్ళగలుగుతాం. ఫస్ట్ దారి అనేది తెలియకపోతే మనం ఎక్కడ ఎటే వెళ్ళాలో తెలియదు. కాబట్టి మన సనాతనంగా ధర్మం అనేది ఒక సనాతన ధర్మం మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ మతమా ఆ మతమా అనే కాదు, అది ఏ మతంలో అయినా మంచి చెడు రెండే ఉంటాయి. మంచిని పెంపొందించడమే అన్ని మతాల ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం, తమ తమ స్వార్థ ప్రయోజనం, వాళ్ళు వేరు వేరు వాళ్ళను చేయడం అట్లా కాకుండా అందరి మేలు కోరి, ఇది ఏంటంటే ఒక కుటుంబం, యూనివర్స్ అనేది ఏంటంటే ఒక కుటుంబం. ఇప్పుడు మన కుటుంబంలో ఏ ఒక్కరికి అనారోగ్యం వచ్చినా మనం సంతోషంగా ఉండలేం. అలాగే ఈరోజు మన యూనివర్స్, ఈ జగత్తు ఏదైతుందో, ఈ జగత్తులు అనే కుటుంబంలో ఏ ఎక్కడ ఏ దేశంలో కానీ ఏ సమస్య వచ్చినా అక్కడ వాళ్ళు బాధపడుతుంటే మనం కూడా సంతోషంగా ఉండలేం. ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే ఎంతోమంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనవసరమైన విషయాలలో వాళ్ళ యుద్ధం చేసుకోవడం వల్ల ఈరోజు ఇన్ఫ్లేషన్ పెరిగి శ్రీలంకలో అలాంటి ప్రాబ్లం జరగడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. అది కాదు, అదేంటి ఇప్పుడు మనకు కావాల్సింది, అందరిలో మనం చైతన్యం కావాలి. ఏం చైతన్యం? మనకు పుట్టినప్పుడే భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు. మనం పుట్టకముందే అన్నీ ఏర్పాటు చేశాడు. ఇక్కడ పంచభూతాలు అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సిన ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు ఏది లేదని కాదు, ప్రతి ఒక్కటి ఉంది. మరి ఆ ఉన్న వాటిని వినియోగించుకుంటూ మనకు ఏది కావాలో అది ఆయన ఈశ్వరుడే మనకు సమర్పిస్తాడు. మనం వాటి గురించి మనం కాకుండా మనం సొసైటీ కోసం ఆలోచిద్దాం. ఫస్ట్ మన ఫ్యామిలీ తో పాటు మనం సొసైటీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి అందరం కూడా అన్ని మతాలు అందరికీ కూడా, పెద్దలకు, విజ్ఞులకు, అందరికీ వినమ్రతతో నేను చెప్పేది ఏంటంటే, నేనే కాదు నా తరఫున నన్ను ఈ యొక్క ప్రేరేపించేటువంటి మాట్లాడిస్తున్నట్టు ఆ ఈశ్వరుడికి ద్వారా నేను చెప్తున్నాను. అందరూ కూడా
ఈ యొక్క జ్ఞానాన్ని మన మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలని కోరుకుంటున్నాను. ఇది నా సతీష్ రావు గారు, మీరు చెప్పినట్టు పంచభూతాలు ప్రపంచమంతా విశ్వమంతా మనుషులకు సహాయం చేస్తున్నాయి. శ్రీనివాస్ గారు ఏమంటారు, పంచభూతాల్లాగానే చేంజ్ ఏజెంట్స్ పనిచేయాలి, వాళ్ళే లీడర్స్ కావాలి, అట్లా అయితే మార్పు వస్తుంది అంటారు. ఇప్పుడు పంచభూతాలు మనతోటే ఉన్నాయి, 100% మనతో ఉన్నాయి కాబట్టి మనం బ్రతుకున్నాం. వాస్తవానికి మనలో పట్టినే గాలి ఉన్నది, మనలో పట్టినే వేడి ఉన్నది, మనలో పట్టినే నీరు ఉన్నది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. చేంజ్ అనేది కూడా పర్మనెంట్గా ప్రపంచంలో విశ్వంలో ఉన్నది. ఈ పరివర్తనని పట్టుకొని ఎవరైతే పరివర్తన చెందండి, గతం గత, అతని లోపలనే ఉంది. ఏంటంటే తను నిత్యమైనది ఏది, అనిత్యమైనది, ఈ రెండు తెలుసుకోవాలి. శాశ్వతమైనది ఏంది, అశాశ్వతమైనది ఏంటి, ఎప్పుడైతే ఇది మనిషి తెలుసుకుంటాడో పరివర్తన ఆటోమేటిక్గా కలుగుతుంది. మీరు మంచి పాయింట్ చెప్పారు. శాశ్వతమైనది ఎనర్జీ, శక్తి. అశాశ్వతమైనది ఏంటంటే ఆ ఎనర్జీ నుంచి మనం ఏమి తయారు చేసుకుంటున్నామో అది పర్మనెంట్గా ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఐన్స్టీన్ చెప్పారు, ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, వన్ ఫామ్, ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీ వేరే ఫామ్లోకి మారుతుందని. అప్పుడు ఎనర్జీ నుంచి ఏదన్నా ఒకటి సృష్టించబడిందంటే అది దాని కాల పరిణామం ఎంత ఉందో అంతకాలం వరకే ఉంటుంది. ఆ పైన మళ్ళీ అది మళ్ళీ అని దాని యొక్క ఎనర్జీ ఫామ్ని మళ్ళీ మారి వేరే రూపంలోకి వెళ్ళిపోతుంది. మరి ఇంకో విషయం మీరు చూసారంటే ఈ మొత్తం సృష్టి, ఈ మొత్తం జగత్తులో అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అండి. అది సెల్యులార్ ఫార్మేషన్ అవనీయండి, లేకపోతే అటామిక్ కాన్ఫిగరేషన్ అవనీయండి, లేదంటే లైట్ అవనీయండి, లేకపోతే సౌండ్ అవనీయండి, వీటికి అన్నిటికీ ఒక చాలా హై ఇంటర్ కనెక్షన్ అయితే ఉంది. అటువంటి ఇంటర్ కనెక్షన్ మీదే ఈ మొత్తం సృష్టి కంప్లీట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ భూమికి నవగ్రహాలు ఇంటర్ కనెక్టెడ్, తర్వాత పంచభూతాలు ఈ భూమితో ఇంటర్ కనెక్టెడ్, అదే పంచభూతాల యొక్క పరిణామం మనము, మిగిలిన అన్ని జీవరాశులు కూడా. ఇంత ఇంటర్ కనెక్షన్ ఉన్న ఈ సృష్టిలో మనం ఎక్కడి నుంచి మతాలు తీసుకొచ్చి నేను వేరే నువ్వు వేరే, నా మతం గొప్పది నీ మతం గొప్పది అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఒక్కొక్క మతం మంచి మంచి విషయాలు చెప్పుండొచ్చు, కానీ సాటి మనిషి, తాను ఇంటర్ కనెక్ట్ అయిన సాటి మనిషి కానీ, జంతువర్గం కానీ, మిగిలిన స్పీసీస్ కానీ, ఇది తక్కువ ఇది వేరే, వీళ్ళకన్నా మనకి ఎక్కువ వచ్చు అనేది, వాళ్ళు హిందూ అవనీయండి, క్రిస్టియన్ అవనీయండి, ముస్లిం అవనీయండి, నాకు అర్థమైనంతవరకు ప్రతి హిందువుకు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్కి కానీ ఒకే ముక్కు ఉందండి. దాంట్లో రెండే రంధ్రాలు ఉన్నాయి, రెండు చెవులే ఉన్నాయి, తర్వాత అన్ని అవయవాలు ఏది తీసుకున్నా కూడా ఆఖరికి రక్తం యొక్క రంగు కూడా ఆ రెడ్ కలరే ఉంది. సరే పోనీ సృష్టిలో ఒక్కొక్క మతస్థులు, ముస్లిం మతస్థుల రక్తం ఏమో పచ్చ కలర్లో, ఇంకోళ్ళదేమో తెల్ల కలర్లో, ఇంకోళ్ళదేమో ఆరెంజ్ కలర్లో పెట్టినా కూడా ఏదైనా తేడాలు ఉన్నాయని చెప్పి, ఓ అయితే ఏది గొప్ప ఏది ముఖ్యమైనది అని చెప్పి మనం ఆలోచించడానికి ఏమైనా ఆస్కారాలు ఉంటాయి? మనిషి అన్ని విధాలుగా ఒకే విధంగా పుట్టాడు, అన్ని రూపాలు అన్ని మార్గాలు పుట్టిన విధానాలు కూడా ఒకటే మార్గంగా ఉంది. మరి అటువంటి యొక్క పుట్టుకలో నేను గొప్ప నువ్వు గొప్ప అన్న ఆలోచనే తప్పు కదండి. ఇది నేను అన్ని మతస్థుల వారికి ఇహ నుంచి జరగబోతున్న ఈ జీవితంలో దయచేసి అందరూ మతానికి సంబంధించిన లీడరు కానీ, తర్వాత మతాన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కానీ, మీరందరూ కూడా దయచేసి నిదానంగా ప్రశాంతంగా కూర్చుని అన్ని రూపాల్లో మనుషులు అనేవాళ్ళు ఒకే ఆకారంలో ఉన్నప్పటికీ కూడా
ఇన్ని వేర్పాడులు ఇన్ని డిఫరెన్సెస్ మనం ఎందుకు పుట్టించామనేది అందరూ కూడా దయచేసి క్షుణ్ణంగా ఆలోచించండి. దీనికి ఒక మంచి సొల్యూషన్ని మనం అరైవ్ అవుదాం. దీనికి సరైన సొల్యూషన్ ఏంటంటే ఒకటి ఉన్నది ఈ మధ్య వచ్చింది, దేవుల కంటే మతాల కంటే గొప్పది ఏమిటి అనేది ఈ మధ్య కనుగొనబడింది. అదేంటంటే సర్వశక్తి తత్వం అంటారు. మీరు ఎనర్జీ అన్నారు కదా, ఆ ఎనర్జీ సర్వశక్తి తత్వం అంటారు. దీని ఇంగ్లీష్లో ఓమ్నిపోటెన్స్ అంటారు. ఈ ఓమ్నిపోటెన్స్ ఈ సర్వశక్తి తత్వం నుంచి ఈ మతాలు దేవుళ్ళన్నీ పుట్టినాయి. ఈ ఎందుకు పుట్టినాయంటే ప్రతి మనిషి తన అహంకారాన్ని అజ్ఞానాన్ని నిజమనుకొని చాటడం కొరకు సుఖంగా బతకడం కొరకు తను నమ్మితే కరెక్ట్ అని చెప్పేసి మనుషులను నడిపించడానికి కొరకు మతాలు పుట్టినవి, గురువులు పుట్టిర్రు. ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నట్టయితే మరి సర్వశక్తి తత్వాన్ని అంటే ఎనర్జీని మనం నమ్ముకున్నట్టయితే ఈ దేవుళ్ళు పోతారు, ఈ మతాలన్నీ నిలిపోతాయి. అట్లా మనం చేద్దామంటే మతాలు ఒప్పుకోవు, గురువులు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ పీఠాలు పోతాయి, వాళ్ళ శక్తులు పోతాయి, వాళ్ళ అధికారం పోతుంది, వాళ్ళ అహంకారం టోటల్గా వెళ్ళిపోతుంది. అందుకొరకు మనుషులను వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు నడవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నిజమైన శక్తితో నడవాలని చెప్పి ఎవ్వరు ఆలోచించరు. ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది, దేశం కాదు ప్రపంచమే బాగుపడేది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది ఒకటే ఒక ఎనర్జీ, అదే ఓమ్నిపోటెన్స్, అందరికీ తెలుసు సర్వశక్తి తత్వం. దీని గురించి అసలు మాట్లాడినే మాట్లాడరు. మాట్లాడితే మతాలు ఎన్ని ఎగిరిపోతాయి, గ్రంథాలన్నీ కాలిపోతాయి, ఆటోమేటిక్గా కాలిపోతాయి. కనుక ఇప్పుడు మీ గ్లోబల్ చేంజలాజికల్ సొసైటీ ద్వారా ఈ పరిస్థితిలో ఈ ఎనర్జీని ఎట్లా మీరు ప్రచారం చేయాలనుకుంటున్నారు? నాకు మీరు చెప్పినప్పుడు దీని గురించి ఒక ప్రాక్టికల్ ఆలోచన ఒకటి వచ్చింది. మరైతే మతాలని ఇప్పుడు యేసు ప్రభు క్రిస్టియానిటీ స్టార్ట్ చేసినప్పుడు నేను క్రిస్టియానిటీ అనే ఒక మతాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పి చెప్పలేదండి. ఆయన తన యొక్క జీవన లక్షణం, జీవితాన్ని అద్భుతంగా ఎలా జీవించగలమన్న ఒక విషయాన్నే చెప్పుకుంటూ పోయారు. అది కాలక్రమేణ ఆయన తర్వాత దాన్ని క్రిస్టియానిటీ అన్న పేరు పెట్టి ఇక ప్రచారాలు డెవలప్మెంట్స్ చేసుకుంటూ పోయారు. ఇదే మాదిరిగా ప్రతి మతం కూడా ఆ విధంగానే ప్రారంభమై ఉంటుంది. మరైతే మన చేంజిలాజికల్ సొసైటీ కూడా ఇవాళ ప్రారంభ దశలో ఉంది కాబట్టి దాని యొక్క ఆదాయాలు కానీ తర్వాత దాంట్లో వచ్చే దాంట్లో ఉన్న ప్రస్తుతం దాంట్లో ఉన్న రిజర్వ్ ఫండ్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతం తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక రిలీజనో లేక మనలాంటి సొసైటీ రేపు చాలా పాపులర్ అయ్యి బాగా ఎదిగిపోతే, అంచెలంచెలుగా అన్లిమిటెడ్గా విపరీతంగా ఎదిగిపోతే ఆ మతాల్లో కానీ ఇటువంటి ఆర్గనైజేషన్స్లో కానీ రెవెన్యూస్ అమౌంట్స్ ఆ రిజర్వ్ ఫండ్స్ అంతులేనంత పెరిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. మరైతే నా ప్రాక్టికల్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ దాటిపోయిన తర్వాత మతాలు కానీ పాజిటివ్ థింకింగ్ సొసైటీస్ కానీ వాళ్ళ యొక్క ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ గురించి నిజంగా ఆలోచిస్తున్నారా? లేదంటే ఇన్ని సంవత్సరాల్లో ఇంత రుణం చేరిపోయింది, ఆ రుణం చేరిపోయి ఆ పవర్ చేరిపోవడం వల్ల దాని నుంచి ఇంకా కొత్త కొత్త అభివృద్ధులు అంటే వాళ్ళ వాల్యూమ్ పెంచుకోవటానికి కానీ వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్ అటువంటి ఫాలోయింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ని వాళ్ళని అభివృద్ధి చేయడం కానీ ఇటువంటి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయా? లేదంటే మతం యొక్క సారాంశమైన దైవాంశాన్ని దాన్ని రీచ్ అవ్వటం అది మూలాధారంగా పెట్టుకుని జీవిస్తున్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది ప్రజల యొక్క ఇటువంటి ఆర్గనైజేషన్స్లో ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ బాగా పెరిగిపోతున్నప్పుడు ప్రతి నోబుల్ యాక్టివిటీస్లో కూడా అది రిలీజన్ కానీ సొసైటల్ యాక్టివిటీస్లో కానీ ఆ నోబుల్ థాట్స్ నుంచి మెటీరియల్ ఆలోచనలోకి బాగా షిఫ్ట్ అయిపోతున్నారా అన్నది నా దీర్ఘమైన ప్రశ్న అండి. శ్రీనివాస్ గారు, ఇంకొక ముఖ్యమైన ప్రశ్న మీరు లేవనెత్తిండ్రు. అదేంటంటే యేసుక్రీస్తు
క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు. యేసుక్రీస్తుకు క్రిస్టియానిటీ అనే పదం కూడా తెలియదు. యేసుక్రీస్తును ఫాలో అయ్యే వాళ్ళు క్రిస్టియన్ మతం పెట్టుకున్నారు. అట్లనే హిందువులకు కూడా హిందూ అనే పదం కూడా తెలియదు. పాపం బుద్ధుడికి బౌద్ధ మతం తెలియదు ఆయనకి. అయితే ఇక్కడ ఏంటంటే, హిందువులకు హిందూ అనే పదము వేదాల్లో లేదు, భగవద్గీతలు లేదు, ఉపనిషత్తులు లేదు. అంటే హిందూ అనే పదము హిందువులకు తెలియనే తెలియదు. అదేవిధంగా ఇస్లాం కూడా అంతే. బుద్ధుడైతే తన మతము మతం అని చెప్పలేదు, జీవన విధానం అన్నాడు. నాకు జ్ఞానోదయం వచ్చింది, మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది, మీరు ధ్యానం చేయండి, యోగం చేయండి అని చెప్పాడు. అది నా మతం అని కూడా బుద్ధుడు చెప్పనే లేదు. ఎందుకంటే నేను ఆయనకు దేవుడే అనే విషయాన్ని కూడా చర్చించలేదు. వీళ్ళందరూ కూడా ఉన్నతమైన జీవన విధానం ఎలా జీవించాలన్నదే చూపించారు. మరి అయితే ప్రతి గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి ఉన్నతమైన జీవన విధానాన్ని చూపించినప్పుడు మనం చిన్న చిన్న జీవన విధానాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, సతీష్ రావు గారు మీరు అన్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నారో ఆ ధర్మాన్ని పాటించినట్టయితే నిజమైనటువంటి ఉన్నత విధానం అనేది మనకు జీవన విధానం అని తెలిసిపోతుంది. దాని గురించి మీరు చెప్పండి. ధర్మము అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు కాదు. కొన్ని అప్పటి నుంచి కూడా ఈ ధర్మము ప్రాతిపదికనే మనకు నడుస్తుంది ఈ భూమి మీద, జగత్తులో అంతా కూడా ఆ ధర్మం ఉంది కాబట్టి ఈరోజు ఇది ఈ రకంగా నిలబడుతుంది. కాబట్టి ఆ ధర్మంలో మనము ధర్మాన్ని బోధించాలి. కానీ ఈరోజు మనం ఎంతసేపు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో మసీదులు కట్టడమో లేకపోతే చర్చిలు కట్టడమో లేకపోతే టెంపుల్స్ బాగా కట్టడము, డబ్బులంతా దాన్ని ఇన్వెస్ట్ చేయడం కంటే నా సలహా అంటే అందరి పెద్దల సలహాలు కూడా ఏంటంటే, గురువులు నేను ఇంతకుముందు విన్నాను వాళ్ళది కూడా, ఎవరైతే జ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారో వారిని ప్రోత్సహించడం, జ్ఞానానికి అభివృద్ధికి ఎట్లా చేద్దాం. ఇప్పుడు బాగా ఏ రకంగా పోతే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుందో వాళ్ళకి ఎట్లా చేయాలని చెప్పి ఈరోజున్న ప్రతి ఏరియాలో కానీ, ప్రతి కాలనీలో కానీ ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేసినట్టయితే చాలా వరకు చేంజెస్ వస్తుంది. అలాగే శ్రీనివాస్ వారు కూడా చాలా చెప్పారు. మన మిషన్ జగత్తు ఫౌండేషన్ తరఫున కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం. రాను ఇప్పుడు ఈ మంత్రులో ధర్మము ప్రయోజనం అనే కార్యక్రమం మీద కూడా ఒక సదస్సు మొదలుపెట్టబోతున్నాం. దీనికి ముఖ్య అతిథిని కొందరిని సదస్సుకు ఇన్వైట్ చేసి వారి నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఇప్పుడు మనము ఈ యొక్క కార్యక్రమాలను డెవలప్ చేయాలని చూస్తున్నాం. అలాగే మాకు మన ప్రొఫెసర్ గారు చాలా, రవి ప్రసాద్ గారు కూడా చాలా సలహాలు ఇస్తూ పెద్దలు, అలానే అందరూ కూడా మీరు శ్రీనివాస్ గారు కూడా అందరి సహకారంతో అందరం కూడా దీన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సృష్టికి ఒక మూలాధార తత్వం ఉందండి. చాలామంది మెటీరియల్ వరల్డ్లో ఇక్కడే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందని చెప్పి చెప్తా ఉంటారు. స్పిరిచువల్ వరల్డ్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సైన్స్. ఆ ఎక్స్ట్రాడినరీ సైన్స్లో ఆ ఎనర్జీని పెట్టుకుని ఏ విధంగా అంతులేనన్ని విషయాలని మేనిఫెస్ట్ చేయగలం అనే దాన్ని, అది ఒక అద్భుతమైన సైన్స్ కదండి. ఈ భూగోళం అంతరిక్షంలో అలా తిరిగిపోతుందంటే దాని వెనకాల ఎంత గొప్ప సైన్స్ ఉండుంటుంది. అటువంటి ఒక మూలాధార తత్వంలో ఈ సృష్టిలో కొన్ని అద్భుతమైన న్యాచురల్ అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ తోటి సృష్టించబడిన ఈ సృష్టి, దాని యొక్క మూలాలు తెలుసుకోవటానికే మతాలు కానీ, గొప్ప గొప్ప వ్యక్తులు కానీ, గొప్ప గొప్ప శక్తులు కానీ వాళ్ళు చెప్పేసి వెళ్ళారు. దాన్ని మనం ఒక రూపంగా మార్చుకుని దానికి పేర్లు పెట్టి, ఇప్పుడు ఉదాహరణకి నా పేరు శ్రీనివాస్ కుమార్ అంటే నన్ను మా ఇంట్లో కానీ బయట కానీ లోకంలో ఒక అర డజన్ పేర్లతో పిలుస్తారు. ఈ అర డజన్ పేర్లతో పిలిచినంత మాత్రాన నేను 6 రూపాలు అయిపోను, నేను ఒకే రూపాన్ని. కానీ అన్ఫార్చునేట్గా ఈ సృష్టిలో మనందరికీ వెవ్వేరు పేర్లు, మనం చేస్తున్న యాక్టివిటీస్కి వెవ్వేరు పేర్లు పెడుతూ ఈ జీవన విధానం యొక్క గొప్ప అంశాలు, దాన్ని ఎట్లా నడుచుకోవాలన్న ఒక విషయాన్ని మనం వెవ్వేరు కోణాల్లో డివైడ్ చేసుకుని
మనం చేస్తున్న ఒక్కొక్క యాక్టివిటీకి ఒక పేరు పెట్టుకొని దాని ద్వారా మనం అందరం విడిపోయి అటువంటి పేర్ల వల్ల మనం చేస్తున్న ఒక యాక్టివిటీ ఒక గొప్ప లెవెల్లో ఎదిగినంత మాత్రాన నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పుకుంటూ అలా కాకుండా ప్రతి మనిషి ప్రతి శక్తి ప్రతి జంతువు ప్రతి జీవన విధానము వీటికన్నిటికీ ఒకే ఒక మూలం నుంచి అది ప్రారంభమైందనేది గుర్తుపెట్టుకుని ప్రతి రిలీజన్ కూడా ఆ అంశాలకు ముఖ్యత్వాన్ని ఇచ్చి ఎక్కడా కూడా మానవత్వానికి డైల్యూషన్ ఇవ్వకుండా మానవుడు ఒక మహనీయుడు అవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో నన్ను అడిగితే అన్ని రిలీజన్స్ ఇహ మీదటైనా కంప్లీట్ కోఆపరేషన్ తోటి ఇక నుంచైనా జీవిస్తే ఈ లోకం సస్యశ్యామలంగా ఇదే స్వర్గంగా ఉంటుంది అన్నది నా భావం. శ్రీనివాస్ కుమార్ గారు మరియు సతీష్ రావు గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది, మన డిస్కషన్లో తేలింది ఏంటంటే, ప్రపంచంలో విశ్వంలో శాశ్వతంగా ఉన్నది పరివర్తననే. మతాల్లో కూడా పరివర్తన వచ్చినట్టయితే మనుషులంతా మనుషులుగా జీవిస్తారు, అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారని భావిస్తూ. హిందూ ధర్మంలో శాస్త్రంలో కూడా ఇప్పుడు చాలా వరకు ఈ వేదాలు ఉపనిషత్తులలో చెప్పడం జరిగింది. అవన్నీ చూస్తే మనం ఆటోమేటిక్గా పరివర్తన జరుగుతుంది, తప్పకుండా అది చూడవచ్చు. కాబట్టి అలాంటి పరివర్తనను మనం ఆశిద్దాం. ఈ పరివర్తన ఆశించి అందరూ మతాల నుంచి మతతత్వంలో నుంచి భక్తికి, భక్తిలో నుంచి మానవత్వంలోకి వెళ్ళిపోతారని భావిస్తూ ముగిస్తున్నాం. నమస్కారం.